వీఎంఆర్డీఏ చారిటబుల్ ట్రస్ట్ మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోగ్యంగా ఉండాలని ప్రస్తుత ట్రస్ట్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు విశాఖ జిల్లా జీవీఎంసీ 35వ వార్డులోని స్థానిక రామాలయంలో శాంతి హోమం నిర్వహించారు. మళ్ళీ ఆయన తిరిగి సంతోషంగా మా మధ్యకు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని విల్లూరి భాస్కర్రావు అన్నారు. ఆయన ఉత్తర నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, పేదల పట్ల ఆయనకు మక్కువ ఎక్కువని, ఎవరైనా ఆపదలో ఉంటే తక్షణమే ఆదుకుంటారని అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ హోమం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర మొత్తాన్ని కుక్షేత్రంగా ఎంతో సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దక్షిణ నియోజకవర్గంలో అనతి కాలంలోనే 42 సంక్షేమ పథకాల ద్వారాగా పేద ప్రజలందరికీ కూడా ఎంతో 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 తృప్తి చేకూర్చి ఇక్కడ పేద ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కూడా ధనంలో మమేకమవుతూ ప్రతి ఒక్కరిని కూడా తన ఓన్ కుటుంబీకుల్లా భావిస్తూ ద్రోణంరాజు గారి ఫ్యామిలీ అంటే సౌత్ అంటేనే ద్రోణంరాజు గారి ఫ్యామిలీ అన్న నానుడి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి కష్టంలోనే నేను ఉన్నాను అని చెప్పేసి వితౌట్ అపాయింట్మెంట్ ఏ ఎమ్మెల్యేనైనా సరే కలవాల్సి వచ్చిందనంటే అది ఒక ద్రోణంరాజు శ్రీనివాస్ గారి ద్వారాగా కలుస్తామని చెప్పేసి అలాగే ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి ఒక సమస్య చెప్పాము అంటే అది గంటల్లోనే కొన్ని గంటల్లోనే ఆ సమస్యను పరిష్కరించి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ గారు. అటువంటి ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి కొంచెం ఆరోగ్యం చిన్నది నలతగా ఉందని చెప్పేసి ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని మళ్ళీ ఆయన నవ్వుతూ మళ్ళీ మా దక్షిణ నియోజకవర్గం వీధుల్లో ఆయన నడుస్తూ పరుగులు ఎత్తిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ముందుకు నడిపించాలని ఆయన నాయకత్వంలో మేము అందరూ కూడా ఇంకా ఎంతో పనిచేయాలని ఈరోజు ఈ యొక్క శాంతి హోమం చేపట్టడం జరిగింది. ఆయన ఆరోగ్యం ఈ శాంతి హోమం ద్వారాగా ఇంకా మెరుగుపడి మా అందరికీ కూడా కొన్నంత అండగా ఆయన నిలబడాలని ఆయన నాయకత్వంలో మేము అందరూ కూడా పనిచేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలుగుతాను.